ఇక డీటెయిల్స్ చూస్తే మన్యం ప్రాంతంలో విషజ్వరాలు మరణ మృదంగాన్ని మోగిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో 3 వారాల వ్యవధిలో 16 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు. దుర్ఘటనల పరంపర నిత్యం కొనసాగుతున్న అధికార యంత్రాంగం దృష్టికి ఆలస్యంగా వెళ్లడం చర్చనీయాంశమైంది. గ్రామంలో మే 29 నుంచి జూన్ 21 వరకు 3 చిన్నారులు సహా 16 మంది గిరిజనులు కన్నుమూశారు. ఇక్కడ తీసుకోవడం బెటర్ సార్. మీకు తెలుసుందా ఏమేమి తినాలి? మాటలు వేసుకోవడం తెలుసా అని అడుగుతున్నారు. తినాలి వేసుకున్నారా? వాటర్ పొల్యూషన్ జరిగిందని చెప్పి చెప్పలేదు. వాటర్ పొల్యూషన్ కూడా అక్కడ బోర్ ఉంది, బోర్ వాడకుండా నీటి గుంట నుంచి వాటర్ తాగామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ఆ నీటి గుంటలోనే పొల్యూషన్ అయ్యింది, దానివల్ల తేడా వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా ఎక్కడికే నెల కాలంలోనే 16 మంది చనిపోయారని చెప్పేసి మా హెల్త్ స్టాఫ్కు నిన్న మధ్యాహ్నం తెలియడం, వాళ్ళ ఇంటిమేషన్తో నైట్ అడిషనల్ డిఎంఎల్సీ గారు 2 టీమ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంపులో పెట్టి మొత్తం సర్వే చేసి దీనికి కారణాలు ఏంటి అనేదని చర్చించడం జరిగింది. నేను ఉదయం కాకినాడ నుంచి 2 టీములు తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం సర్వే చేసి అసలు డెత్స్కి కారణమైంది అనేది. ఇప్పటి వరకు నేను విచారించిన ప్రతి కేసు కూడా 2 సార్లు వాంతులు విరోచనాలు అయినాయని చెప్పేసి చెప్తున్నారు. ఇవి జరగడం కూడా ఒక్క కుటుంబంలోనే 2-3 కేసులు జరగడం జరిగింది. ప్రజలందరూ చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ నెల రోజుల నుంచి వరుసగా చనిపోతుంటే ఇక్కడ ఇంత వైద్యశాఖ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మాకు తెలియదు, మాకు చనిపోయినట్టు కూడా మాకు తెలియదు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు లేదు అనడం కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా వాళ్ళ వైద్య శాఖ అధికారులు దీని మీద దృష్టి సారించాలి. ఇది